హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం భారత్ ఎన్ఎక్స్టీ నుంచి మనీ అయితే ఏ విధంగా ఎర్న్ చేయాలనే వీడియో చేస్తున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో భారత్ ఎన్ఎక్స్టీ ద్వారా రిఫర్ అండ్ ఎర్న్ చేసి ఒక రిఫర్కి 250 రూపీస్ అనేది ఎలా ఎర్న్ చేయాలనే వీడియో చేశాను. కాకపోతే ఏంటంటే దానికి మనకి మనీ ఎర్న్ చేసుకున్నా కానీ మనం దాన్ని బ్యాంక్కి అయితే అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోలేము. జస్ట్ ఓన్లీ మనం క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ చేసినప్పుడు ఆ మనీని అనేది ఛార్జెస్ పడకుండా అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ జనవరి 5th నుంచి అయితే మనకి భారత్ ఎన్ఎక్స్టీ యాప్లో అయితే కొత్త అప్డేట్ వచ్చింది. సో ఎవరైనా సరే క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసుకునే వాళ్ళకి మనీ ఎర్న్ చేసుకునే ఫెసిలిటీ అయితే వాళ్ళు తీసుకొచ్చారు. ఈ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఎంత వస్తుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనకి కొన్ని కూపన్స్ వస్తాయి, అలాగే గిఫ్ట్ కార్డ్స్ వస్తాయి, వాటిని మనం రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే మనకి గోల్డ్ కాయిన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా మనం రిడీమ్ చేసుకోవచ్చు మనీ రూపంలో, లేదంటే డైరెక్ట్ గా మనం గోల్డ్ నే అచీవ్ చేసుకోవచ్చు. సో అదేంటి అనేది మనం క్లియర్ గా చూద్దాం. వీడియో టాపిక్ లో మీకు చూపిస్తాను. కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఉంటుంది. ఒకవేళ మీరు భారత్ ఎన్ఎక్స్టీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ అనేది మీకు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో మీరు ఒకవేళ మనీ ఎర్న్ చేయాలంటే మీరు కూడా క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ చేసే వాళ్ళకైతే ఈ యాప్ని రికమెండ్ చేయాలి. సో అలా అయితేనే మీరు మనీ ఎర్న్ చేసుకుంటారు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, లేదంటే మీకున్న సర్కిల్లో కానీ క్రెడిట్ కార్డు వాడే వాళ్ళకి ఈ కార్డు మీరు రికమెండ్ చేయండి. సో వాళ్ళు ఈ కార్డు వాడడం వల్ల మీకైతే బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ ఉంటుంది, సో దాన్ని కూడా ఎనేబుల్ చేసుకుంటే సో ఇటువంటి మరిన్ని మనీ రిలేటెడ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. అలాగే వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కింద డిస్క్రిప్షన్లో మీకు భారత్ ఎన్ఎక్స్టీ యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు ఈ భారత్ ఎన్ఎక్స్టీ యాప్ ఉపయోగించి మీరు క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డు ఉన్నా క్రెడిట్ కార్డ్ ద్వారా మనీ అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మీరు చేయొచ్చు. సో దానికోసం మీరు రెంట్ అని ఉంది కదా, సో దీన్ని యూజ్ చేసి అయితే మీరు పేమెంట్ చేయొచ్చు. నేను దీన్ని యూజ్ చేసి చాలాసార్లు పేమెంట్స్ అయితే చేశాను. మీరు ఇక్కడ చూడవచ్చు, కింద మనకి హిస్టరీ దగ్గర ట్రాన్జాక్షన్స్ చూసుకుంటే నేను ఈ విధంగా పేమెంట్ చేస్తుంటాను క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్లోకి. సో ఇంకా ఫ్రెండ్స్, మనం దీంట్లో చూసుకుంటే మనీ ఎర్న్ చేయాలంటే మనకి ఇక్కడ టాప్లో చూసుకున్నట్లయితే మనకి 24 గోల్డ్ రష్ ఈజ్ హియర్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఈ 24 గోల్డ్ అనేది మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది మీరు రిఫర్ చేస్తేనే ఇవి ఎర్న్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే మీకు అమెజాన్ ఓచర్స్ కూడా వస్తాయి, వాటిని యూజ్ చేసుకుని మీరు ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు సిల్వర్ బ్రిక్స్ అని కూడా వస్తుంది. అవి ఎన్ని కేటగిరీస్లో వస్తాయి, ఎంతెంత వస్తుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ నేను మనీ దగ్గర క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఆల్రెడీ నేను ఇంతకు ముందు రిఫర్ చేసి చాలా మనీ అయితే ఎర్న్ చేసుకున్నాను. కాకపోతే ఇక్కడ ఎర్న్ చేసుకున్న మనీ అంతా నేను డైరెక్ట్గా జస్ట్ పేమెంట్ చేయడానికి అయితే యూజ్ చేసుకునేవాడిని, ఎందుకంటే ట్రాన్జాక్షన్ ఛార్జెస్ అయితే తగ్గిపోతాయి. సో దానికోసం ఈ క్యాష్ బ్యాక్ని అయితే వాడుకునేది. రీసెంట్గా వచ్చిన అప్డేట్తో మనం దీంట్లో మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. కింద చూసుకుంటే మనకి ఇంకా ఏ విధంగా వస్తాయని తెలుస్తుంది. దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు, ఇక్కడ 24 గోల్డ్ రష్ దగ్గర రిఫరల్ ప్రోగ్రామ్ అని ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి అప్ టు 20 గ్రామ్ గోల్డ్ వరకు అయితే మనం ప్రైజెస్ అయితే విన్ చేసుకోవచ్చు. అంటే 2 లాక్స్ వరకు అయితే మనకి వస్తాయన్నమాట. ఇంకా క్లియర్గా ఒక్కొక్కటి మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం, మనకి రిఫర్ చేస్తే ఏ విధంగా మనీ వస్తాయి అనేది. ఇక్కడ మనం చూసుకుంటే విన్ మోర్ ఎట్ ఎవ్రీ మైల్ స్టోన్ అని చెప్పి ఒక్కొక్క మైల్ స్టోన్ దగ్గర ఒక్కొక్క బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ 3 రిఫరల్స్ కనుక మనం సక్సెస్ఫుల్గా చేసినట్లయితే మనకి ఇక్కడ 250 అమెజాన్ ఓచర్ అయితే వస్తుంది. ఈ ఓచర్ని మనం అమెజాన్లో రిడీమ్ చేసుకోవచ్చు. అంటే మనకు ఒక 250 రూపీస్ వస్తాయి, వాటితో మనం అమెజాన్లో షాపింగ్ చేయొచ్చు. ఇలా మనకి ఈ ఓచర్స్ రావాలన్నా ఈ గోల్డ్ కాయిన్స్ మనకి 1 గ్రామ్ కానీ 2 గ్రామ్ కానీ లేదంటే 10 గ్రామ్స్ కానీ రావాలన్నా మనం ఏంటంటే ఎవరినైతే రిఫర్ చేస్తామో ఆ రిఫర్ చేసినప్పుడు ఆ రిఫర్ అయిన వ్యక్తి క్రెడిట్ కార్డ్ పేమెంట్ అనేది 5000 కంటే అబోవ్ చేస్తేనే మీకు ఈ అమెజాన్ ఓచర్స్ అయితే వస్తాయి. సో ఇది పెద్ద కష్టమేం కాదు, మీరేం అనుకోకండి మళ్ళీ అమౌంట్ పేమెంట్ చేయాలని. క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళు జనరల్గా ఒక 5000 పేమెంట్ అనేది రెగ్యులర్గా చేస్తుంటారు ఏదో ఒక అవసరంలో. మీరు దీన్ని రిఫర్ చేసినట్లయితే వాళ్ళు యాప్లో కార్డ్ యాడ్ చేసుకొని వాళ్ళు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేస్తే మీకు అలా ఈ ఓచర్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు 3 ముగ్గురిని జాయిన్ చేసినట్లయితే వాళ్ళ 3 ముగ్గురు 5000 పేమెంట్ చేసినట్లయితే మీకు 250 రూపీస్ అమెజాన్ ఓచర్ వస్తుంది. అలాగే ఒక 5 మెంబర్స్ని మీరు రిఫర్ చేసినట్లయితే మీకు ఫస్ట్ వచ్చిన 250 కాకుండా మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా 750 ఓచర్ అయితే వస్తుంది. అలాగే మీరు 10 రిఫరల్స్ కనుక చేసినట్లయితే మీకు 50 గ్రామ్ సిల్వర్ బ్రిక్ అనేది ఒక చిన్న కాయిన్ కానీ ఆ బ్రిక్ లాంటిది మీకు అయితే మీరు ఇచ్చిన అడ్రస్కి అయితే పంపిస్తారు. దాన్ని మీరు సెల్ చేసుకొని కూడా మనీ రూపంలో మార్చుకోవచ్చు. ఇంకా మీకు 15 రిఫరల్స్కి అంటే 12 మంది చేసినప్పుడు మీకు ఫస్ట్ వచ్చిన బెనిఫిట్స్ కాకుండా ఎక్స్ట్రా మళ్ళీ
2500 అమెజాన్ వాచర్ వస్తుంది. దీన్ని కూడా మీరు అమెజాన్లో రెడీమ్ చేసుకొని మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే మీకు 75 రిఫరల్స్ కనుక చేసినట్లయితే మీకు 10,000 అమెజాన్ వాచర్ అయితే వస్తుంది. అలాగే మీరు 50 రిఫరల్ చేసినట్లయితే 3 గ్రామ్ గోల్డ్ కాయిన్స్ వస్తాయి. ఈ 3 గ్రామ్ గోల్డ్ కాయిన్ అంటే దాదాపు మీకు ఒక 18,000 వరకు అయితే ఉంటుంది. ఇంకా మీకు ఫస్ట్ వచ్చిన 10,000 ఉంటుంది, 18,000 ఉంటుంది. అలాగే మీరు ఫస్ట్ ఎర్న్ చేసుకున్న అంత అమౌంట్కి మళ్ళీ మీరు మైల్ స్టోన్ రీచ్ అయ్యే కొద్దీ ఈ అమౌంట్ కూడా మీకు వస్తుంటుంది అన్నమాట. ఇంకా మీరు 30 రిఫరల్ చేస్తే 5,000, అలాగే మీరు 20 రిఫరల్ చేసినట్లయితే 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అంటే ఒక 6,000 వరకు ఉంటుంది. అదే మీరు ఒక 100 రిఫరల్ సక్సెస్ఫుల్గా చేసి వాళ్ళు పేమెంట్ చేసినప్పుడు మీకు 5 గ్రామ్ గోల్డ్ కాయిన్స్ అయితే వస్తాయి. అదే మీరు ఒక 150 రిఫరల్ చేసినట్లయితే మీకు 15,000 అమెజాన్ వచ్చి వస్తుంది. ఇంకా మీరు 200 రిఫరల్స్ కనుక చేసినట్లయితే మీకు 10 గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే వస్తుంది. ఈ 10 గ్రామ్ గోల్డ్ కాయిన్ అంటే దాదాపు మీకు 60,000 వరకు అయితే మీకు గోల్డ్ కాయిన్ అంటే మీకు దాని వాల్యూ గోల్డ్ అన్న పంపిస్తారు, లేదంటే మీరు మనీ రూపకి కూడా రెడీమ్ అయితే చేసుకోవచ్చు. మీకు వచ్చిన ఈ వోచర్స్ కానీ లేదంటే మీకు గోల్డ్ ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మీరు స్టార్టింగ్ లో నో వేర్ యూ స్టాండ్ ఇన్ ద 24 గోల్డ్ రష్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తాయి కలెక్ట్ ఆల్ అండ్ విన్ అని. సో ఇక్కడ నుంచి మీరు దీన్ని కలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తాయి డైరెక్ట్ గా మీకు ఈ వోచర్ని మీరు అయితే రిడీమ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం భారత్ ఎన్ఎక్స్టీ లో కూడా ఇప్పుడు రిఫరెండ్ అని చేసి మనీ ఏం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఓవరాల్ గా, సో మీకు అర్థమైంది కదా మీరు ఈ భారత్ ఎన్ఎక్స్టీ యాప్ని ఒకరికి రిఫర్ చేయాలి. మీరు రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు మీ లింక్ ద్వారా క్లిక్ చేసుకొని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సైన్అప్ ప్రాసెస్ చేయాలి. వాళ్ళు సైన్అప్ ప్రాసెస్ చేసినాక వాళ్ళు ఏం చేయాలంటే క్రెడిట్ కార్డ్ అనేది దాంట్లో యాడ్ చేసుకోవాలి. కార్డ్ యాడ్ చేసినాక 5,000 పేమెంట్ చేయాలి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి, అప్పుడు మీకు ఈ వోచర్స్ అయితే వస్తాయి. అలా మీరు ఎంతమందిని రిఫరల్ చేస్తే అంత అమౌంట్ అయితే మీకు ఈ భారత్ ఎన్ఎక్స్టీ యాప్ నుంచి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో, ఈ విధంగా దీంట్లో మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం కళ్యాణ్ టెక్ ఛానల్ని చూస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.